భారతదేశంలో సువార్త అగ్రవర్ణాలు అనబడినటువంటి వాళ్ళ దగ్గరికే మొదట వచ్చింది. కేరళలో ఉన్నటువంటి అగ్రవర్ణం, ఆ అగ్రవర్ణం అని అతిశయపడే వర్ణం దగ్గరికే వచ్చింది. నాయసరావు వాళ్ళ దగ్గరికి వచ్చింది ఫస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తెలుసుకున్నారు, దేవుని కార్యాలు చూశారు, మారు మనసు పొందారు, రక్షణ పొందారు. కూర్చున్నాను. పొందారు. అయితే అంతటితోనే దాన్ని అక్కడే ఆపేశారు, విస్తరించకుండా అడ్డగించారు. ఎందుకంటే యేసు శుభవార్త అందరికీ వ్యాపిస్తే కులం గోడ కూలిపోతుంది, మతం కట్లు తెగిపోతాయి. అర్థమైందా? కష్టపడి కల్పించిన భేదాలు భేషజాలన్నీ రూపు మాసిపోతాయి. అంటరానివాడు అన్నవాడి కొడుక్కి మన కూతుర్ని ఇవ్వాల్సి వచ్చింది. అంటరాని వాడి కూతుర్ని మన కొడుకు చేసుకోవాల్సి వచ్చింది. కష్టపడి ఈ కులగజ్జం తగిలిచ్చాం అందరికీ. ఇప్పుడు మళ్ళీ ఈ సువార్తను అందరికీ జగద్విదితం చేశామంటే అంతా కలగా పులగం అయిపోతుంది. బైబుల్ ఏం చేస్తుంది అంటే అందరూ ఒక్కటే అన్న భావంలోకి తీసుకెళ్తుంది. కులాల పేరుతో మతాల పేరుతో కష్టపడి వెడగొట్టిందంతా ఏకమైపోతుంది. మనం కల్పించిన భేదాలు అడ్డుబండలన్నీ కుప్పలా కూలిపోతాయి. అందుకని నమ్మింది ఏదో మనం నమ్మాం, సత్యం తెలుసుకున్నది ఏదో మనం తెలుసుకున్నాం. ఇంతటితోనే దీన్ని బ్రేక్ కొడదామని బ్రేక్ కొట్టారు. అప్పుడు మేము అగ్రవర్ణం, మేము బ్రహ్మ ముఖోద్దిష్టులం అని చెప్పుకున్న వాళ్ళ దగ్గరికి సువార్త పంపబడినప్పుడు తిరస్కరించారు. కనుక ఇక భుజాల దగ్గర కానీ పొట్ట దగ్గర కానీ పాదాల దగ్గర కానీ కాకుండా, ఈ నాలుగు ప్లేసెస్ కాకుండా అంటరాని వాళ్ళన్న ఐదవ ప్లేస్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సువార్త. కొడితే గట్టి కొట్టు, లేకపోతే ప్రశాంతంగా కూర్చో. బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మడు పుట్టాడు, భుజాల్లోంచి క్షత్రియులు పుట్టారు, పొట్ట నుండి కోమట్లు పుట్టారు, ఆర్యవైశ్యులు, పాదాల్లోంచి శూద్రులు పుట్టారు, కమ్మ కాపు తెలగ బలిజ కమరి కుమరి సాకలి మంగలి ఇక సకల వర్ణాలన్నీ కలిపి పాదాల్లోంచి పుట్టారంట శూద్రులు. ఈ శూద్రుల్లోనే మళ్ళీ ఒకటి మీద ఒకటికి అతిశయం. అందరూ శూద్రులే. మళ్ళీ వీళ్ళలో ఒకడు అంటరాని వాళ్ళకి చూసుకుంటాడు, ఒకటి మీద ఒకటి మిడిసి పడుతుంటాడు. ఈ శూద్రుల మీదేమో వైశ్యులు అతిశయపడుతుంటారు. ఈ వైశ్యుల మీదేమో క్షత్రియులు అంటే రాజులు అతిశయపడతారు. ఈ మొత్తం మీదేమో ముఖం నుండి పుట్టాం మేము, బ్రాహ్మణులం అన్నారు కదా, బ్రహ్మజ్ఞానం పొందాం, బ్రహ్మ ముఖోద్దిష్టులం అని అందరినీ వీళ్ళు అంటారని వాళ్ళకు చూస్తారు నాయసరావు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నావు నాయసరావు, సత్యం తెలుసుకున్నాడు, ఇంకెందుకు చూస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ నాలుగు వర్ణాలు కానీ ఐదవ వర్ణం అంట, అంటరాని వర్ణం అంట, పంచములు అంట, మాలమాదిగలు అని వాళ్ళు పంచములని వాళ్ళని వెలివేత గురి చేసి అంటరాని వాళ్ళుగా చేసి దేవాలయాల్లోకి రానియకుండా, బావి నీళ్లు తాగనీయకుండా, చెరువు నీళ్లు తాగనీయకుండా, ఏమండి రోడ్డు మీద నడిస్తే వాళ్ళ పాదాల్లో వేరే వర్ణాల వాళ్ళు అడుగులు పెడితే అంటొచ్చేస్తుందని వెనక నడుంకి తాటాకు కట్టి ముందు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ వెనకున తాటాకు ఈడ్చుకుంటూ వెళ్తుంది కాబట్టి వాళ్ళ అడుగులు చెదిరిపోతాయి. అప్పుడు మిగిలిన వర్ణాలు వాళ్ళు అడుగులు వేస్తారన్నమాట. అంటరాని వాడు వేసిన అడుగులు వేస్తే అంటొచ్చేస్తుంది. వాళ్ళు ఉమ్మకూడదు. ఇక్కడ ఒక ముంత కట్టేవాళ్ళు, ఉమ్మితే ఆ ముంతలోనే ఉమ్మాలి. ఇంత దుర్మార్గాన్ని కల్పించి ఊరు బయట పెట్టారు. దేవునికి స్తోత్రం. ఏది నష్టం ఏది దారుణం అనుకుంటామో దేవుడు దాన్నే దీవెనగా మారుస్తాడని నిజంగా దేవుడు చేసిన కార్యం అదే. హల్లెలూయా.
ఏం చేశాడు తెలుసా దేవుడు? ఇప్పుడు వీళ్ళని అందరిలాగానే అందరితో పాటు కలిసి ఉన్నట్టయితే ఏమో సువార్త వారి మధ్యలో అంత విస్తరించకపోవనేమో. వాళ్ళని ఊరు బయట పెట్టి వాళ్ళని దేవుడే లేకుండా ఖాళీగా పెట్టారు. దేవుడే లేడు అన్నట్టుగా వాళ్ళని పక్కన పడేశారు. అయితే నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వారికి సువార్తను పంపాడు మిషనరీల ద్వారా. హల్లెలూయా. సత్యం ఏదైతే ఉందో అది వారి దగ్గరికి పోయింది, ఇప్పుడు అక్కడి నుంచి అందరికీ విస్తరించాల్సి వచ్చింది. మన ఇండియా సంగతి చెప్తే నాకు తెలిసి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ నేను పుట్టిన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్ర చరిత్ర చూస్తే చాలా క్లియర్గా అది అర్థమవుతుంది. దేవునికి మహిమ. ఎవరు తృణీకరించబడ్డారో, ఎవరు అంట రానివారు అన్నారో, ఎవరు త్రోసివేయబడ్డారో, ఎవరు హీనపరచబడ్డారో వారి దగ్గర నుండి అందరికీ సువార్త వెలుగు ప్రసరించేటట్టు దేవుడు చేస్తున్నారు. మేం గొప్ప అని చెప్పుకుంటున్నాను కదరా, సరే మీరే చెప్పండి సువార్త అని వదిలాడు. గొప్పోళ్ళు తొక్కేశారు, గొప్ప అని చెప్పుకుంటున్నాడు రానీలా. మరి ఎవరు త్రోసివేయబడ్డారో వారి దగ్గరికి సువార్త సత్యం వచ్చినప్పుడు వారు త్రొక్కివేయలేదు, వారు అందరికీ ఎలుగెత్తి ప్రచురం చేశారు. ఇప్పుడు వారు చేస్తూనే ఉన్నారు.